ఫ్రెండ్స్ ఇటీవల ఒక వార్త యావత్తు ప్రపంచాన్ని ఎంతగానో కలిచివేస్తుంది। कई महीनों से दुनिया के अलग अलग हिस्सों में कुदरत कहर बरपा रही है। जल प्रलय అది 2023 సెప్టెంబర్ 16 తెల్లవారుజామున 3:30 ఆ ఊరంతా సమయానికి గాఢ నిద్రలో ఉంది। సడన్ గా ఒక పెద్ద శబ్దం, ఏమిటా అది అని తెలుసుకునే లోపే ఇళ్ళకి ఇల్లు సైతం, అపార్ట్మెంట్లకి అపార్ట్మెంట్ల సైతమే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుంటూ పోతూ పక్కనే ఉన్న మధ్యధర సముద్రంలో కలిసిపోయి మునిగిపోయాయి। అయితే ఇదేమీ మామూలు ప్రమాదం కాదు। ఇప్పటివరకు ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన వరద ప్రవాహాల్లో ఇది 7వ స్థానంలో ఉంది। అంతేకాదు 5వ స్థానానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది। ఎందుకంటే అక్కడ వెతికే కొద్ది గుట్టలు గుట్టలుగా శవాలు బయట పడుతూనే ఉన్నాయి। ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సముద్రంలో ఒక కార్గో షిప్లో ప్రయాణిస్తున్నారు। ఆ షిప్లో నుంచి మీరు బయటకు వచ్చి చూసినట్లయితే మీకు ఆ సముద్రంలో ఎటు చూసినా సరే ఆ కార్గో షిప్ చుట్టూ శవాలే గొట్టలు గొట్టలుగా కనబడుతున్నాయి। అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అయితే సరిగ్గా ఇప్పుడు ఈ లిబియా వరదల్లో ఇప్పుడు ఇదే జరిగింది। అక్కడ ఉన్న ఆ మధ్యధర సముద్రంలో ఆ వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చిన గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలే కనబడుతూ ఉన్నాయి। అసలు ఇది ఎలా జరిగింది? ఈ నగరం ఏ దేశంలో ఎక్కడ ఉంది? ఇలా ఈ ప్రమాదంలో వేల మంది చనిపోవడానికి అసలు కారణం ఏమిటి అనే విషయాన్ని వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। లిబియా ఇది దక్షిణాఫ్రికా కాంటినెంట్లో ఉన్న దాదాపు 68 లక్షల జనాభాతో కలిగిన ఒక దేశం। ఈ దేశంలో ఉన్న ఒక డిస్టిక్కే ఈ డెర్నా నగరం। దీని యొక్క ఏరియా 32,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది। అంటే ఈ సిటీ సుమారుగా మన కేరళ రాష్ట్రం అంతా ఉంటుంది। ఇందులో దాదాపు 1,00,000 మంది జనాలు నివసిస్తారు। ఇందులో ఎక్కువగా 90% క్రిస్టియానిటీ ఉండగా మిగతా 10% ఇస్లామిక్ అండ్ అదర్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు। అయితే లిబియా దేశంలో ఉన్న ఈ డెర్నా సిటీ మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉంటుంది, అంటే మెడిటేరియన్ సీకి ఆనుకొని ఉంటుంది। ఈ సముద్రం చుట్టూ 21 దేశాలు ఉంటాయి। వాటిల్లో ఈ లిబియా కంట్రీలో ఉన్న ఈ డెర్నా సిటీ ఈ సముద్రానికి అతి సమీపంలో ఉంటుంది। అయితే 10 సెప్టెంబర్ 2023 ఈ మధ్యధరా సముద్రంలో భారీ అల్పపీడనం కారణంగా భారీ తుఫాను ఏర్పడింది। ఆ తుఫాను దెబ్బకి ఈ లిబియా దేశమే కాదు, ఈ లిబియా పక్కనున్న 3 దేశాలు కూడా చాలా ప్రభావితం అయ్యాయి। అలా 5 రోజుల నుండి గ్యాప్ కూడా ఇవ్వకుండా అక్కడ వర్షపాతం నమోదవుతూనే ఉంది। అయితే ఈ డెర్నా సిటీ అనేది ఇతర ప్రాంతాలతో కంపేర్ చేస్తే చాలా లోతుగా ఉంటుంది। అయితే ఈ సిటీలోకి నీరు రాకుండా అక్కడ ప్రభుత్వం ఆ ఊరికి అడ్డుగా 2 డ్యాములను ఏర్పాటు చేసింది। అవి కూడా ఏ చిన్న చితక డ్యాములు కావు, ఒక్కొక్కటి 230 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి। అయితే అది 16 సెప్టెంబర్ 2023 5 రోజుల నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న ఆ తుఫాను దెబ్బకి అక్కడ మొదటి డ్యామ్లో వర్షపు నీరు అనేది బాగా నిండిపోవడంతో ఆ డ్యామ్ విరిగిపోతుందేమో అనే ఉద్దేశంతో అది గమనించిన అధికారులు ఆ మొదటి డ్యామ్లో ఉన్న కొంత నీటిని రెండవ డ్యామ్లోకి తరలిద్దామని ఆ మొదటి డ్యామ్ యొక్క గేట్స్ని కొంచెం పైకి ఎత్తే క్రమంలో ఆ వరద నీటి ఉద్రిక్తికి ఆ డ్యామ్ అక్కడికక్కడే విరిగిపోయి కూలిపోయింది। దీంతో చాలా వేగంగా వస్తున్న ఆ వరద నీరు ఆ డెర్నా ఊరు మీదకి వెళ్లకుండా ఉండడానికి ఆనకట్టగా ఉన్న ఇంకో 2 డ్యాము అత్యంత వేగంగా ఆ వరద నీటి ఉద్రిక్తికి ఆ 2వ డ్యాము కూడా అక్కడికక్కడే పగిలిపోయి విరిగిపోయింది। ఈ డెర్నా సిటీకి మధ్యలో ఇంకా 4 బ్రిడ్జిలు కూడా ఉన్నాయి। ఆ బ్రిడ్జిలను కూడా దాటుకొని, అంటే ఆ బ్రిడ్జిలు కూడా ఆ వరద ఉద్రిక్తికి తట్టుకోలేక కూలిపోయాయి। అలా ఆ వరద నీరు ఆ 4 బ్రిడ్జిలను కూడా దాటుకొని అది 17 సెప్టెంబర్ 2023 తెల్లవారుజామున 3:30 ఆ డెర్నా ఊరంతా గాఢ నిద్రలో ఉంది। కానీ పాపం వాళ్ళకి తెలియదు మరికొంత సమయంలో మనమందరం ఇళ్లతో సహా సముద్రంలోకి కొట్టుకుపోతున్నామని। అలా ఆ రోజు తెల్లవారుజామున 3:30 ఏదో పెద్ద శబ్దం, అదే డ్యామ్ విరిగిపోయిన శబ్దం। ఏమి జరుగుతుంది అని బయటకు వచ్చి చూసే లోపే ఆ ఊరంతా, అంటే ఆ ఊర్లో 80% అంతా ఇళ్లలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్లతో సహా, అలానే అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్తో సహా ఆ వరద నీటిలో కొట్టుకుపోయి ఆ మధ్యధరా సముద్రంలో కలిసిపోయి మునిగిపోయాయి। ఇది తలుసుకుంటుంటేనే చరిత్రలోనే అతి ఘోరమైన, అత్యంత బాధాకరమైన సంఘటన। ఎందుకంటే ఈ ప్రమాదంలో అప్పటికప్పుడే స్పాట్లో 25,000 మంది దాకా చనిపోయారు। ఇంకా 10,000 మంది శవాలైతే ఆచూకీ తెలియటం లేదు। ఇంకా 30,000 మంది దాకా తీవ్ర గాయాల పాలయ్యారు। అంటే ఈ డెర్నా నగరంలో 80% నగరం ఆ వరద ఉద్రిక్తిలో తుడిచిపెట్టుకుపోయింది। అయితే ఫ్రెండ్స్, ఇదేమి చిన్న ప్రమాదమేం కాదు। ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన వరద ప్రమాదాల్లో ఇది 7వ స్థానంలో ఉంది। మొదటి 6 స్థానంలో ఉన్న వాటిని ఒక్కసారి చూస్తే, 6వ స్థానంలో 1287వ సంవత్సరంలో జరిగిన సెయింట్ లూసియా వరద। 1287వ సంవత్సరంలో ఉత్తర సముద్రంలో ఏర్పడిన ఒక భారీ అల్పపీడనం కారణంగా ఒక తీవ్ర తుఫాను ఏర్పడడంతో ఆ తుఫాను దెబ్బకి లోటత్తు ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ఉద్రిక్తికి నెదర్లాండ్లోని చాలా ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50,000 మంది నుండి 80,000 మంది దాకా మరణించారు. ఇంకా 5వ స్థానంలో 1099వ సంవత్సరంలో ఏర్పడిన నెదర్లాండ్ ఇంగ్లాండ్ వరద. ఇది ఒక గాలి తుఫాను కారణంగా ఏర్పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 100,000 మంది దాకా మరణించారు. ఇంకా 4వ స్థానంలో చైనాలో 1935వ సంవత్సరంలో వచ్చిన యాంగ్జే నది వరద. చైనాలో ఉన్న యాంగ్జే నది ఆసియా ఖండంలోనే అతి పొడవైన నది. 1935వ సంవత్సరంలో సంభవించిన ఈ యాంగ్జే వరద అనేది ఈ యాంగ్జే నది వల్లే సంభవించింది. భారీ వర్షాలు కారణంగా ఈ నది పొంగి పొర్లడంతో దిగువన ఉన్న ప్రాంతాలు ఆ వరద ఉద్రిక్తికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150,000 మంది దాకా మరణించారు. ఆ రోజుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సంఘటనగా చరిత్ర సృష్టించింది. ఇంకా 3వ స్థానంలో 1938వ సంవత్సరంలో చైనాలో ఏర్పడిన పసుపు నది వరద. ఈ ఎల్లో రివర్ అనేది ఆసియా ఖండంలోనే అతి పొడవైన నదుల్లో 2వ స్థానంలో ఉంది. చైనాలో ఎక్కువ శాతం ఈ నది వల్లే వరదలు వస్తూ ఉంటాయి. 1937వ సంవత్సరంలో చైనా జపాన్ యుద్ధం కారణంగా ఈ పసుపు నది డైక్లను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడంతో 1938వ సంవత్సరంలో చైనాలో దీని కారణంగా తీవ్ర వరద సంభవించింది. ఆ పసుపు నది వరద ఉద్రిక్తికి చైనాలో ఉన్న ఆ ప్రాంతాలు మొత్తం చెల్లా చెదురుగా కొట్టుకుపోయి ఆ పసుపు నదిలో కలిసిపోయాయి. ఈ వరద ప్రవాహంలో దాదాపు 4,00,000 మంది దాకా మరణించారు. ఇది కేవలం మానవ నిర్మిత వరదగా అప్పట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఇందులో చాలా మంది ఆహారం దొరక్క ఆకలి బాత్తోనే దాదాపు 50,000 మంది దాకా మరణించారు. ఇంకా 2వ స్థానంలో మళ్లీ చైనాలోనే ఏర్పడిన 1931వ సంవత్సరంలో వచ్చిన యాంగ్జే హువాయి నది వరద. ఈ వరద అప్పుడు వచ్చిన తీవ్రమైన తుఫాను కారణంగా ఆ నదికి ఉన్న ఆనకట్టలు తెగిపోవడంతో 1931వ సంవత్సరంలో చైనాలో ఈ వరద తీవ్ర స్థాయిలో ఏర్పడింది. అది ఎంతలా అంటే ఈ వరద ఉద్రిక్తికి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు సైతమే ఆ వరదలో కొట్టుకుపోయి ఆ నదిలో కలిసిపోయాయి. వరద ప్రమాదంలో దాదాపు 5,00,000 మంది దాకా మరణించారు. అంతేకాదు, ఆ వరద వల్ల కలరా వ్యాధి వ్యాప్తి చెంది ఆ కలరా వ్యాధితోనే దాదాపు అందులో 50,000 మంది దాకా చనిపోయారు. ఇంకా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వరదల్లో మొదటి స్థానంలో ఉంది చైనాలో సంభవించిన 1887వ సంవత్సరంలో పసుపు నది వరద. చైనాలో 1887వ సంవత్సరంలో రోజుల తరబడి కురిసిన భారీ వర్షం కారణంగా చైనాలో ఉన్న అతి పొడవైన ఈ పసుపు నది పొంగి పక్కనే ఉన్న గ్రామాల మీదకి పొర్లింది. ఆ పసుపు నది ఉద్రిక్తికి చైనాలో ఉన్న ఆ గ్రామాలు సైతం కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 9,00,000 మంది దాకా చనిపోయారు. అందులో దాదాపు 2,00,000 మంది దాకా తింటాకి ఆహారమే దొరక్క ఆకలి బాధతో చనిపోయారు. ఈ సంఘటన అనేది చైనా ప్రజలు ఎన్ని తరాలు మారినా ఎన్ని శతాబ్దాలు మారినా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అప్పుడు అంత ఘోరంగా జరిగింది. ఏదేమైనా ఇప్పుడు జరిగిన ఈ లిబియా వరదల్లో ఈ ప్రమాదం ఇంత ఘోరంగా జరిగి దీంట్లో ఇన్ని వేల మంది చనిపోవడానికి మెయిన్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ డెర్నా నగరంలో ఉన్న అత్యంత పెద్దవైన ఈ 2 డ్యాములు 1970వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎటువంటి రెన్యువల్ చేయలేదు. ఇంకా 2వది అధికారుల అశ్రద్ధ. ఈ డెర్నా నగరంలో ఈ భారీ తుఫాను కారణంగా వరద వచ్చే అవకాశం ఉందని అక్కడ ఉన్న అధికారులకి అలానే అక్కడ పరిపాలించే ప్రభుత్వానికి ముందే తెలిసినా కూడా వాళ్ళు ముందే ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో ఇప్పుడు ఈ ప్రమాదంలో ఇన్ని వేల మంది చనిపోవడానికి ఇదొక కారణం. ఒకవేళ మీరు కార్గో షిప్లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ కార్గో షిప్ బయటకు వచ్చి మీరు చూస్తే ఆ షిప్ చుట్టూ ఎటు చూసినా శవాలు గుట్టలు గుట్టలుగా తేలుతూ ఉంటే మనకి వింటుంటేనే ఎంత బాధ కలుగుతుందో అంతే ఘోరంగా ఆ ప్రమాదం అనేది ఇప్పుడు అక్కడ జరిగింది. ఏదేమైనా ఈ 21st సెంచరీలో జరిగిన అతి ఘోరమైన బాధాకరమైన వరద ప్రవాహాల్లో ఈ లిబియా వరద అనేది ఇన్ని వేల మంది ప్రాణాలు పొట్టన పెట్టుకొని చరిత్రకెక్కింది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్